నా పేరు ప్రగడ ఆనంద్ కుమార్. మాది డొంకడ గ్రామం, పాయకిరోపేట నియోజకవర్గం. నేను గత నెల 24న జనసేనకు సంబంధించిన ఒక ఫేస్బుక్ గ్రూప్లో శ్రీ దాడిశెట్టి రాజా గారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం, ఆయన పిల్లల గురించి ఒక బహిరంగ సభలో ప్రసంగించడం జరిగింది. ఆయా పోస్టుకు సంబంధించి నేను ఒక కామెంట్ చేయడం జరిగింది. ఆ కామెంట్ను మంత్రి దాడిశెట్టి రాజా గారు వ్యక్తిగతంగా తీసుకుని ఆయనకు సంబంధించిన తొండంగ గ్రామానికి చెందిన నాగం గంగబాబు అనే ఒక వైసీపీ నాయకులతో నాకు ఫోన్ చేయించి బెదిరించడం జరిగింది. ఆ మరుసటి రోజు తుని పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఫోన్ చేసి మీరు స్టేషన్ రావాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నేను, అయ్యా నేను వ్యక్తిగత పనుల వల్ల నేను బయట ఉన్నానండి, నేను వచ్చిన వెంటనే వస్తానని, అలాగే నేను ఏం చేశానని చెప్పేసి అడగడం కూడా జరిగింది. అయితే మీ మీద కంప్లైంట్ వచ్చిందని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే నేను నా పనులు పూర్తయిన తర్వాత, ఊరి నుంచి వచ్చేసిన తర్వాత నేను వస్తానని చెప్పడం జరిగింది. ఆ రోజుకు వేచి చూసి వెంబటనే మరుసటి రోజు ఉదయం దాడిశెట్టి రాజా గారు అనుచరులు మా యొక్క వ్యాపార స్థావరానికి వచ్చి నా గురించి ఎంక్వైరీ చేసి వెళ్ళడం జరిగింది. అలాగే మధ్యాహ్నం, అదే రోజు మధ్యాహ్నం తుని పోలీస్ డిపార్ట్మెంట్ వారు నా వ్యాపార స్థావరానికి వచ్చి నా వ్యాపారానికి నష్టం చేకూరే విధంగా, అలాగే నా పరువు ప్రతిష్టకు భంగం కలిగే విధంగా అక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. ఇవన్నీ తెలుసుకొని నేను, నాకు ప్రాణహాని ఉందని తెలిసి నేను ఊరు వదిలి వెళ్ళిపోవడం జరిగింది. అయితే గత 10 రోజులుగా నేను నా ప్రాణాలు గుప్పెట పట్టుకొని నేను ఊరూరా తిరగడం జరుగుతుంది. నేను ఎప్పటికీ నేను కనిపించలేదని చెప్పేసి నిన్నటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మా ఇంటికి నిన్న, మేము ఫైనాన్స్ వాళ్ళం, మీ అబ్బాయికి మేము డబ్బులు అప్పించాం, మీరు దానికి సంబంధించి మీరు సెటిల్మెంట్ చేసుకోవాలి, దానికోసం మీరు తుని రావాలని చెప్పేసి వాళ్ళని వేధించడం జరిగింది. అలాగే ఈరోజు వచ్చి మళ్ళీ అదే విధంగా మాట్లాడడంతో మా గ్రామస్తులకు అనుమానం వచ్చి, అసలు మీరెవరు, మీరు ఎందుకు వచ్చారు అని చెప్పేసి గట్టిగా నిలదీయడంతో మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళం, మీ అబ్బాయి మీద ఒక కంప్లైంట్ ఉంది, అందుగురించి మీ అబ్బాయి పోలీస్ స్టేషన్కి రావాలి, మీ అబ్బాయి రాని ఎడల మీరు స్టేషన్కి రావాలని చెప్పేసి వాళ్ళని వేధించడం జరిగింది. వాళ్ళు మనోవేదన గురి చేయడం జరిగింది. నేను గత 10 రోజులుగా ప్రాణాలు గుప్పెడుతో పట్టుకొని నేను ఆత్మహత్య చేసుకోవాలనే ఒక మనస్తాపానికి గురై నేను ఆత్మహత్య కూడా సిద్ధంగా ఉన్నాను. నేను అయితే నాకు మా జనసేన పార్టీ స్థానిక నాయకత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ కూడా నాకు లభించలేదు. అయినా సరే నేను ఎంతో ధైర్యంతో నాకు ఉంటూ నా పార్టీ ఉందని చెప్పేసి నేను ప్రాణాలు గుప్పెడ పట్టుకుని తిరుగుతున్నాను. అయితే నాకు ఎటువంటి ప్రాణాయాలు జరిగినా, నా కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి ప్రాణాయాలు జరిగినా, మంత్రి దాడిశెట్టి రాజా గారు మరియు ఆయన అనుచరులు, ఆయన పాయకిరపేట చెందిన ఆయన వర్గీయులకు మరియు తుని పోలీసు వారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీరు ఇకనైనా సరే మమ్మల్ని వేధించడం మానేస్తారని నేను భావిస్తున్నాను. మాకు మీ నుండి, అయ్యా దాడిశెట్టి రాజా వారు, మీరు మీ స్థాయి వేరు, మా స్థాయి వేరు, మీరు ఏదో పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేస్తున్నట్లు మమ్మల్ని ఎంతో వేధిస్తున్నారు. నాకు ఎటువంటి ప్రాణం జరిగినా సరే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే దాడిశెట్టి రాజా వారు, మీరు, మీ అనుచరులు, తుని పోలీస్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా మా చావుకు కారకులు అవుతారు. మీరే దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సరే మీరు మనం వదిలేస్తారని నేను అనుకుంటున్నాను.